మనుషుల లెక్కలోనికి తీసుకునే వాటిని దేవుడు అసలు లెక్కలోనికే తీసుకోడు. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే యిర్మీయాని సేవలోనికి రమ్మనిపించాడు దేవుడు. నా వయసు చిన్నది, నేను అంత పెద్ద బాధ్యతను నిర్వహించలేనేమో అని యిర్మీయా చెప్పినప్పుడు, తల్లి కడుపులో నువ్వు ఇంకా పడకముందే నేను నిన్ను ఎరుగుదును, తల్లి కడుపులో ఉన్నప్పుడే నేను నిన్ను నా సేవ కోసం ప్రతిష్ఠించుకున్నాను అని చెప్పి ఘనమైనటువంటి సేవా పరిచయంలోనికి నడిపించాడు దేవుడు. మంచి యవన కాలంలో ఉన్నప్పుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను శత్రువులైన మిద్యానీయుల చేతుల నుంచి విడిపించడానికి పిరికి వాడైన గిద్యోను ఎన్నుకున్నాడు దేవుడు. నువ్వు నా పని కోసం రావాలి, నా పని చేయాలి అని దేవుడు గిద్యోను పిలిచినప్పుడు, ఇజ్రాయేల్ గోత్రాలను నా గోత్రం ఏమాత్రం ఎన్నికలేనిది, నేను పిరికి వాడిని, మిద్యానీయుల మీద నేను ఎలా పోరాడగలను అని గిద్యోను అంటే, నీ ద్వారానే మిద్యానీయుల మీద నా ప్రజలకు గొప్ప విజయాన్ని ఇస్తానని చెప్పి గిద్యోను ద్వారా అతి కొద్ది మంది జనుల ద్వారా యుద్ధంలో ఆరుతేలినటువంటి సర్దారులను ఓడించి తన ప్రజలకు రక్షణ అనుగ్రహించిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మోషేని ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి వెళ్ళమని సీనాయి పర్వతం మీద మండుతున్న పొదలో నుంచి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, నేను నత్తివాడిని, నా మాట ఎవరు వినరు, నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాడిని అని మోషే తనలో ఉన్నటువంటి బలహీనతలను దేవుని ముందు ఏకరువు పెడితే, నీ నోటికి నేను నోరుగా ఉంటాను అని చెప్పాడు, నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పాడు, నేను చెప్పిన పని మాత్రం నువ్వు చేయమని మోషేతో చెప్పాడు. 80 సంవత్సరాల వయసు నుంచి 120 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మోషే ఇజ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు నీలో ఉన్నటువంటి బలహీనతలను చూసి, నీలో ఉన్నటువంటి లోపాలను చూసి, నేను దేవుని సేవ చేయడానికి పనికొస్తానా అని అనుకుంటున్నాను. ఈరోజు అనేక మంది ప్రజలు నేను ఒక పనికిరాని వాడిగా, నేను ఒక పనికిరాని వాడిగా చూస్తున్నారేమో. మనుషులందరి మధ్య నువ్వు నిందించబడిన వాడిగా, అవమానించబడిన వాడిగా, హేళన చేయబడిన వాడిగా ఉన్నావేమో. అయితే మనుషులు నీలో చూస్తున్న వాటిని దేవుడు నీలో చూసేవాడు కాదు. నీ బలహీనతలు దేవునికి అనవసరం. ఒకవేళ దేవుడు కానీ నిన్ను తన సేవలోనికి రమ్మని పిలిస్తే, తన సేవ నీ ద్వారా జరిగించుకోవాలని దేవుడు కానీ నిర్ణయం తీసుకుంటే, నీ బలహీనతల్లో నుంచే బలాన్ని తీసుకొచ్చి నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చగలడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. శారాలు అందరూ గొడ్రాల్ని మాత్రమే చూశారు, కానీ దేవుడు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఆత్మీయ సంతానానికి తల్లిని చూశాడు శారాలు. హన్నాలు అందరూ గొడ్రాల్ని మాత్రమే చూశారు, కానీ తన ప్రవక్త అయిన సమూయేలుకి ఆమె కన్న తల్లి అని చూశాడు దేవుడు. యోసేపులో తన సొంత అన్నదమ్ములు పనికిరాని వాడిని మాత్రమే చూశాడు, కానీ దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానిగా చూశాడు. దావీదును దేనికి పనికిరాని వాడిగా చూశారు తన అన్నదమ్ములు. దావీదును దేనికి పనికిరాని వాడిగా చూశాడు తనకు పిల్లనొచ్చిన మామ. దావీదును దేనికి పనికిరానిగా చూశారు తన శత్రువు. కానీ దేవుడు ఇజ్రాయేల్ దేశానికి అతనిలో ఒక గొప్ప రాజును చూశాడు. మీకు ఒక మాట చెప్పన, మనుషులు డబ్బును చూసి, కులాన్ని చూసి, అందాన్ని చూసి, హోదాను చూసి, అధికారాన్ని చూసి అంచనా వేస్తూ ఉంటారు. కానీ దేవుడు తన దృష్టిని బట్టి, తన ఆది సంకల్పాన్ని బట్టి, తన హృదయంలో నీకున్నటువంటి స్థానాన్ని బట్టి నువ్వేం కావాలో నిర్ణయిస్తావు. ఏ వైపు నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు కృంగిపోతావు. మనుషుల నీ గురించి మాట్లాడుతున్నటువంటి మాటల్ని చెవులు పడితే నువ్వు కృంగిపోతావు. కానీ నువ్వు దేవుని వైపు చూసినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయగలుగుతావు. మనుషుల దృష్టిలో నువ్వేమై ఉన్నావు అన్నది నీకు అనసం. నీ దృష్టిలో కూడా నువ్వేమై ఉన్నావు అన్నది నీకు అనసం. దేవుని దృష్టిలో నేనేమై ఉన్నాను అన్నది మాత్రమే నీకు ముఖ్యం. ఎప్పుడు కూడా నేనెంత, నా బ్రతుకెంత, నేను పెద్దగా చదువుకోలేదు, నాకు పాటలు పాడడం కూడా రాదు, నేను మంచిగా ప్రార్థన చేయలేను, నా ఆకారం బాగులేదు, నాకు పెద్దగా డబ్బు లేదు, నాకు పెద్దగా తెలివి లేదు, నాకు పెద్దగా జ్ఞానం లేదు, నేను ఆయన పని చేయగలనా అన్ను అనుకో. ఎందుకో తెలుసా, దేవుడు నిన్ను పిలిస్తే వాటన్నిటిని మించినటువంటి ఆత్మతో నిన్ను అభిషేకించి తన పనిలో నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు. నీకు సమాధానం కలిగి ఉంటాడు.